బాధ్యత గల పౌరుడుగా దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, ASN డిగ్రీ కాలేజ్, ఎదురు బజారు, తెనాలి. వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి. గత 45 సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ. డైరెక్టర్ BJRK. ఫోన్ 7013606008. తెనాలి మండలం నందివెలుగు నుండి కొల్లిపురం మండలం అత్తోట వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారెండ్ల మనోహర్, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లు ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొన్న నాయకులకు గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. మహిళలు హారతలిచ్చి ఆహ్వానించారు. ప్రతి ఇంట్లో నుండి ప్రజలు బయటకు వచ్చి మనోహర్, చంద్రశేఖర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రోడ్ షో చేస్తుండగా ప్రజలతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వీరి రోడ్ షో చూస్తుంటే ఎన్నికల ప్రచారం అనే కంటే ఎన్నికల్లో విజయం సాధించారు అనే విధంగా ఈ రోడ్ షో ఉంది. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో పాటు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిల ఆత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? ఉత్సాహంగా ప్రతి సందర్భంలో కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో మనం కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు కూడా అదే విధంగా మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారిని స్వాగతం పలికినందుకు, అదే విధంగా మనం రాబోయే రోజుల్లో కలిసి కట్టుగా ఒకే మాట మీద ఓట్ల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మనం అందరం కూడా పార్టీ అభ్యర్థుల విజయం కోసం పేరు పేరున మీ అందరూ కూడా కృషి చేయాలి. 30 రోజులే మిగిలిన్నాయి. ఈ 30 రోజులు కూడా ఈ అరాచక పాలన పూర్తిగా మరొకసారి మన ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవడం కోసం వాళ్ళని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక్కసారి గతంలో నందివెల్లు గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా చేసుకొచ్చాం, 300 నిర్మాణం మనం ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా మీరందరూ సహకరిస్తే ఇక్కడ మనం ఈ రోడ్డు కూడా వేసుకోగలిగాం. చాలా చిన్న బాధ్యత మనందరిపైన ఉంది.
ఒక్కసారి గతంలో నందివెల్లు గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా చేసుకొచ్చాం, 300 నిర్మాణం మనం ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా మీరందరూ సహకరిస్తే ఇక్కడ మనం ఈ రోడ్డు కూడా వేసుకోగలిగాం. మీరు నిలబడిన ఏ కార్యక్రమం చేసినా ఎంతో ఆదర్శవంతంగా గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడి నిలబడ్డారు. భవిష్యత్తులో కూడా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. మన పాఠశాలలో మనం అదనపు పాఠశాల గదులు పూర్తి చేసుకుందాం. రోడ్ నిర్మాణం చేయాలి, సైడ్ కాల్వలు చేయాలి. లింగారావు గారు కూడా చాలా విషయాల గురించి నాకు ప్రస్తావించారు. ఆ కార్యక్రమాలు ఏమున్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా మన ప్రాంతానికి వెలుగొచ్చే విధంగా, నంది వెలుగుకి పూర్తి వైభవం వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న రైతాంగానికి మీరు ఎంతో ఆదర్శవంతంగా అద్భుతంగా మీరు చేసే కష్టాలని, మీరు పండించిన పంటని మనందరం కూడా గౌరవించుకునే విధంగా ఉండాలి. ప్రతి చేతికి పని, ప్రతి పంటకు నీరు అనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. మొట్టమొదటిసారి నాకు చెప్పారు, జొన్న విషయంలో, మొక్కజొన్న విషయంలో రైతులు ఎంతో ఆవేదనతోటి నీరు అందక ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని చాలా నష్టపోయారని. తప్పకుండా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విలువలతో కూడిన ప్రభుత్వం, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం నిలబడ్డారో అదే విధంగా మనందరం కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలో కూడా మీరు కష్టపడి నిలబడాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.